హాయ్ గైస్, దిస్ ఈస్ దిలీప్ ఫ్రమ్ స్మార్ట్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మన మొబైల్ ఎప్పుడైనా పోయినప్పుడు సో పోలీసులు మన మొబైల్ని ఏ విధంగా ట్రేస్ చేస్తారు? సో చాలా మందికి కామన్గా ఈ డౌట్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా నాకు కూడా ఇవన్నీ డౌట్ అయితే ఉండేది. సో పోలీసులు మన మొబైల్ని ఈ మూడు రకాలుగా ట్రేస్ చేస్తారండి. సో ఒకటి, మన మొబైల్ నెంబర్ని బేస్ చేసుకుని ట్రాక్ చేయొచ్చు. అండ్ రెండు, మన ఐఎంఏఐ నెంబర్ని బేస్ చేసుకుని ట్రాక్ చేయొచ్చు. అండ్ మూడు, మన ఐపీ అడ్రస్ని బేస్ చేసుకుని కూడా ట్రాక్ చేయొచ్చు. సో పోలీసులు ఈ మూడు రకాలుగా అయితే మన మొబైల్ని ట్రాక్ చేస్తారు. సో అది ఇప్పుడు, సో ఎప్పుడైతే మన మొబైల్ పోతుందో వెంటనే మన మొబైల్ నెంబర్, అంటే పోయిన మొబైల్లో ఏదైతే సిమ్ ఉందో సో ఆ మొబైల్ నెంబర్ కానీ లేదా ఐఎంఏ నెంబర్ కానీ మనం పట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి సో ముందుగా కంప్లైంట్ ఇస్తాం. సో ఎప్పుడైతే కంప్లైంట్ ఇస్తామో వెంటనే వాళ్ళు యాక్షన్ తీసుకొని సో మన మొబైల్ నెంబర్ని బేస్ చేసుకుని ముందుగా మొబైల్ని ట్రాక్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే, మన మొబైల్ ఏదైతే యూజ్ చేస్తామో సో ఆ సిమ్ కార్డ్ ఏదైతే ఉంటుందో, అంటే జియో కానీ ఎయిర్టెల్ కానీ వడాఫోన్ ఐడియా, సో ఏదైతే సర్వీస్ ప్రొవైడర్ ఉంటారో సో వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి సో ఈ మొబైల్ నెంబర్తో ఉన్న మొబైల్ ఎక్కడ ఉందో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని వాళ్ళని అడుగుతారు. సో వాళ్ళు ఏం చేస్తారు, సో సిమ్ కార్డ్, ఆ సిమ్ కార్డులో ఏదైతే మొబైల్ ఉంటుందో ఆ మొబైల్ ఐపీ అడ్రస్ని బేస్ చేసుకుని, అంటే మనం ప్రీవియస్గా మన కాల్ డేటా ఉంటుంది కదా సో మనం మాట్లాడినప్పుడు ఆ మొబైల్లో, సో ఆ కాల్ డేటా ఆధారంగా ఐపీ అడ్రస్ని బేస్ చేసుకుని సో మొబైల్ ఏ ఏరియాలో యూజ్ చేస్తున్నారు అండ్ అలాగే ఏ పర్టికులర్లీ ఏ లొకేషన్లో ఉందో కూడా వాళ్ళైతే పోలీసులకి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తారు. సో జనరల్గా ఈ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందంటే ట్రయాంగిల్ ప్రాసెస్లో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ముందు మన మొబైల్ నెంబర్ ఎక్కడ యూజ్ చేస్తున్నారు దానికి దగ్గరలో ఏ టవర్ ఉందో చూస్తారు. సో ఆ టవర్కి మొబైల్ ఉన్న ప్లేస్కి సో ఎంత డిస్టెన్స్ ఉందో కూడా చూస్తారు. సో ఆ డిస్టెన్స్లో మరి ఇంకా దగ్గరగా ఉన్న టవర్ ఇంకేదైనా ఉందా అనేది చూస్తారు. అండ్ ఇంకా దగ్గరగా ఉన్న మరొక మూడు టవర్ని చూస్తారు. సో ఈ ఏరియాలో ఉన్న టవర్కి ఇంత లాంగ్లో అయితే మొబైల్ ఉందనేది వాళ్ళు, అంటే సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు పోలీసులకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తారు. సో వాళ్ళు మాన్యువల్గా వెళ్ళి సో ఎంక్వైరీ చేసి మొబైల్ ఎక్కడ ఉంది అండ్ అలాగే ఏ లొకేషన్లో ఉంది, సో పోలీసులు మాన్యువల్గా వెళ్ళి అయితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మొబైల్ని అయితే పట్టుకుంటారు. సో మొబైల్ నెంబర్తో జరిగే ప్రాసెస్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. రెండోది వచ్చేసి ఐఎంఏఐ నెంబర్ని బేస్ చేసుకుని వీళ్ళు మొబైల్ని అయితే ట్రాక్ చేస్తారు. సో జనరల్గా పోలీసులకి కొన్ని స్పెషల్ సాఫ్ట్వేర్స్ అయితే ఉంటాయండి అండ్ అలాగే ఆ సాఫ్ట్వేర్ని బేస్ చేసుకుని ఈ ఐఎంఏఐ నెంబర్ని బేస్ చేసుకుని సో సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి కంప్లీట్గా ఒక డేటాబేస్ మొత్తాన్ని కూడా వాళ్ళైతే ముందుగా ప్రొవైడ్ చేసుకుంటారు. సో ప్రొవైడ్ చేసుకున్న తర్వాత ఆ డేటాబేస్ని ఆధారంగా చేసుకుని ఇంకా టవర్స్ హెల్ప్ని తీసుకుంటారు. ఎందుకంటే జనరల్గా యూజర్ ఒకే టవర్ దగ్గర మొబైల్ని అయితే యూజ్ చేయడు. సో డిఫరెంట్ డిఫరెంట్ టవర్స్ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ దగ్గర మొబైల్ని అయితే యూజ్ చేస్తారు. సో కాబట్టి ప్రతి టవర్, అంటే ఏ టవర్కి యూజర్ దగ్గరగా ఉన్నాడో చెక్ చేసుకుని సో అక్కడ ట్రయాంగిల్ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తారు. అంటే మిగతా రెండు టవర్స్ని కూడా దగ్గరగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని సో ఆ లొకేషన్లో వీళ్ళు మాన్యువల్గా అయితే సెర్చ్ చేస్తారు. ఈ విధంగా సెర్చ్ చేసి మొబైల్ని అయితే వీళ్ళైతే కొనుక్కుంటారు. ఖచ్చితంగా ఏదైతే ఈ ట్రయాంగిల్ టెక్నాలజీ కానీ ఈ ఐఎంఏఐ నెంబర్ కానీ ఈ మొబైల్ నెంబర్ టెక్నాలజీ కానీ సో ఈ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం యాక్సెస్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా కుదరదు. ఎందుకంటే సో సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు డేటాని పోలీసులకి మాత్రమే ఇస్తారు. ఎందుకంటే మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సో పోలీసులకి సర్వీస్ ప్రొవైడర్స్కి మధ్యన కొన్ని అగ్రిమెంట్స్ అయితే ఉంటాయి. సో వాటికి అనుగుణంగా వాళ్ళైతే డేటాని సో పోలీసులకి ప్రొవైడ్ చేస్తారు. సో మనకి ఎందుకు ప్రొవైడ్ చేయాలంటే ఒకవేళ వాళ్ళు ఇచ్చిన డేటాని మనం ఎక్కడైనా సరే మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. సో అందుకు వాళ్ళు డేటాని ఎక్కడ కూడా మనకైతే ఇవ్వరు. సో ఖచ్చితంగా పోలీసులు ఆ డేటాని బేస్ చేసుకుని మొబైల్ని ట్రేస్ చేయగలుగుతారే తప్ప మనం ఎలాంటి మొబైల్ని ట్రాకింగ్ కానీ సో ఎలాంటి జీపీఎస్ లొకేషన్స్ కానీ ఇలాంటివి అయితే ఖచ్చితంగా చేయలేము. అండ్ తొలగి ఐపీ అడ్రస్ ద్వారా ట్రాక్ చేయడం. సో ఈ ప్రాసెస్ ఏ విధంగా పనిచేస్తుందంటే, సో జనరల్గా ఈ ఐపీ అడ్రస్ ద్వారా ట్రాక్ చేయడం అనేది మనం కూడా ట్రాక్ చేయొచ్చు. కాకపోతే దాని గురించి నేను డెడికేటెడ్గా ఎలాంటి వీడియో అయితే చేయలేదు. సో ఖచ్చితంగా ఐపీ అడ్రస్ ద్వారా ఏ విధంగా ట్రాక్ చేయాలో మీకు వీడియో కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో ఎక్కువ మంది కమెంట్ చేయండి. సో ఖచ్చితంగా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ ఐపీ అడ్రస్ అనేది జనరల్గా ప్రతి డివైస్కి అలాగే మనం ఇంటర్నెట్ యాక్సెస్ చేసినప్పుడు సో ప్రతి మినిట్కి ప్రతి సెకండ్కి ఒక్కొక్క ఐపీ అడ్రస్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుందండి. సో ఈ ఐపీ అడ్రస్ని బేస్ చేసుకుని మన మొబైల్ని చాలా ఈజీగా ట్రాక్ చేయొచ్చు. ఎందుకంటే ఎవరైనా మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఫేస్బుక్ యూజ్ చేస్తారు, వాట్సాప్ ఓపెన్ చేస్తారు అండ్ గూగుల్ ఓపెన్ చేస్తారు. సో ఎవ్రీథింగ్ ఏదో ఒకటి ఆ మొబైల్లో వర్క్ చేస్తూనే ఉంటారు. సో వర్క్ చేసిన ప్రతి మినిట్కి ఒక్కొక్క ఐపీ అడ్రస్ అనేది జనరేట్ అవుతానే ఉంటుంది. సో ఆ ఐపీ అడ్రస్తో సో పోలీసు వాళ్ళ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్స్తో సో ఈజీగా మొబైల్ని అయితే ట్రాక్ చేస్తారు. సో పర్టికులర్లీ ఈ మొబైల్ని ట్రాక్ చేయడం అనేది 90% ఫెయిల్ అవుతుంది, 10% మాత్రమే సక్సెస్ అవుతుంది. సో ఎందుకంటే మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉన్నా సరే సో అలాగే ఏరోప్లేన్ మోడ్లో ఉన్నా సరే సో ఖచ్చితంగా మనకి మొబైల్ని ట్రాక్ చేయడం చాలా కష్టం. సో ఖచ్చితంగా మొబైల్ని వాళ్ళు యూజ్ చేస్తూ ఉండాలి. సో అప్పుడు మాత్రమే మొబైల్ని అయితే మనం ట్రాక్ చేయాలి, ఐ మీన్ అదే మొబైల్ని పోలీసులు అయినా సరే మొబైల్ని యూజ్ చేస్తున్నప్పుడే మొబైల్ని అయితే ట్రాక్ చేస్తారు. సో ఫైనల్గా ఈ వీడియోలో నేను మీకు పోలీసులు ఏ విధంగా మొబైల్ని ట్రాక్ చేస్తారు అనే టెక్నాలజీ గురించి కంప్లీట్గా చెప్పానని అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.